ఎన్నికల హిట్ను తనదైన శైలితో సీరియస్ కామెడీతో ప్రజల దృష్టిని ఆకర్షించాడు ప్రియాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఎన్నికల ప్రచార సమయంలో ఈయన చేసిన హడావుడి అంతా ఇంత కాదు, కానీ ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోయాయి, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెల్లడయ్యాయి, కేఏ పాల్ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. కనీసం ఎగ్జిట్ పోల్స్లో కూడా కేఏ పాల్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఆయన పార్టీకి 0 సీట్లు వస్తాయని సర్వే సంస్థలు ఇచ్చినా బాగుండేది, అది చేయకపోవడంతో పాల్ అభిమానులు తెగ బాధపడుతున్నారట. ఓవైపు చంద్రబాబు, మరోవైపు జగన్ ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటూ రాజకీయాన్ని హీటెక్కిస్తూ ఉంటే కేఏ పాల్ మాత్రం ప్రచార సమయంలో తన స్టైల్ కామెడీని పండించారు. అంతేకాదు, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలతో కూడా డాన్సులు చేయించడం పాల్కి మాత్రమే సాధ్యమవుతుంది. తాను ముఖ్యమంత్రిని అయ్యాక చంద్రబాబుని అసిస్టెంట్గా పెట్టుకుంటానని జగన్ తనకు పోటీనే కాదంటూ జోకులు వేశారు. ఇక అసలు జనసేనను లెక్కలోకి తీసుకోకపోవటం, ఇలా పాల్ తన కామెడీ టైమింగ్ చేష్టలతో జనాన్ని నవ్వించారు. ఒక్కసారిగా హీటెక్కిన ఎన్నికల ప్రచారాలను పాల్ వచ్చి కూల్ చేశారు. దాదాపు నెలన్నర పాటు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ అయిన కేఏ పాల్ను ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అస్సలు ప్రస్తావించనే లేదు. ఏపీకి తాను సీఎం అవుతానని, ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేను గెలిపించిన నియోజకవర్గానికి 100 కోట్లు ఇస్తానని, ఇలా ఆయన ఎన్నికల ప్రచార వేళ చేసిన ప్రతి మాట కామెడీని పంచాయి. అలాంటి పాల్ను జాతీయ సర్వే సంస్థల దగ్గర నుంచి ప్రాంతీయ ఛానల్స్ వరకు ఆటలో అరటిపండులా తీసి పారేశారని చర్చ జరుగుతోంది. ఇకపోతే ఏపీలో ప్రధాన పోరు టీడీపీ వైసీపీ మధ్య సాగింది. అటు జనసేన కొన్ని స్థానాల్లో ప్రభావం చూపించిన మాట వాస్తవం. ప్రజాశాంతి పార్టీ ఊసు మాత్రం ఎక్కడా కనపడకపోవటం విశేషం. మరోవైపు పోలింగ్ ముగిసిన తర్వాత కేఏ పాల్ అమెరికాలోని హుస్టాన్లో 30 ఏళ్లుగా తానుంటున్న ఇంటికి వెళ్లిపోయారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. పోలింగ్ ముగిశాక జగన్ సీఎం అని చెప్పి అమెరికా వెళ్లిపోయిన పాల్ మళ్లీ కనిపించలేదు. May 23 తర్వాత ఈనాసులు స్పందిస్తారా, ఇండియాకు తిరిగి వస్తారా అనేదే వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.